అయితే ఈసారి నుంచి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు ఒకవేళ అటవీ శాఖకు చెందని ప్రభుత్వ భూములైన పక్షంలో వారు సాగు చేసుకుంటున్న భూములకు డీకేటీ పట్టాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీయేతర భూములకు కూడా ఈరోజు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 25573 మంది గిరిజన కుటుంబాలకు 38801 ఎకరాల భూములకు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా 2020 అక్టోబర్ నుంచి ఈ నెల వరకు మొత్తం 133342 మంది గిరిజనులకు మొత్తం 247595 ఎకరాల భూమిని ఆర్ఓఎఫ్ఆర్ డీకేటి పట్టాల రూపంలో అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.